నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం సికింద్రాపూర్ లో వరిధాన్యం కొనుగోలు నిలిపివేశారు వరిధాన్యం కొనుగోలు కేంద్రం సికింద్రాపూర్ గోదాం కు సంబంధించిన ఇన్ఛార్జీను ప్రశ్నించగా సంచికి రెండు రూపాయలు ఇవ్వకపోవడం వల్లే లారీలు రావటం లేదన్నారు అయితే ఇదే విషయంపై సొసైటీ వైస్ చైర్మన్ ఉండి కూడా పట్టించుకోకపోవడంతో సికింద్రాపూర్ గ్రామ రైతులు భీంగల్ సొసైటీకి వచ్చి చైర్మన్ నిలదీశారు మీరు పేపర్ ప్రకటన కోసం వచ్చారా కదా వెళ్ళండి అంటూ హీలనగా చేసి మాట్లాడడంతో రైతులు ఆందోళన చేపట్టారు